मीडिया मित्र नमस्कार पेद्दलु रोसय्य गारु सुदीर्घमैन अनुभवं कलिगिन अत्यंत क्रमशिक्षण कलिगिन कांग्रेस पार्टी कार्यकर्ता 52 संवत्सरालु राष्ट्र देश राजकीयालालో अत्यंत क्रियाशीलक पात्र पोषించిన कांग्रेस पार्टी सिद्धांतालను 100% नम्मी प्रजास्वाम्य పరిరక్షణలో లో చివరి క్షణం వరకు వారు ప్రయత్నం చేసారు వారు లేని లోటు తెలుగు రాజకీయాలలో తీరన్ లోటు ఈ మధ్యలోనే వారి జన్మదిన సందర్భంగా వారితో దాదాపుగా 2 గంటలు ఇంటికి వచ్చి వారితో చర్చించడం జరిగింది ఆనాటి నుంచి ఈనాటి వరకు రాజకీయాలలో వస్తున్న మార్పులను జరుగుతున్న చర్చలను వారు ప్రస్తావించి భవిష్యత్తులో మేము కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఏ రకమైన స్ఫూర్తిని నింపాలనో వారు తన అనుభవాన్ని రంగరించి నాకు సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది వారి గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా కూడా తక్కువే ఉమ్మడి రాష్ట్రంలో 16 బడ్జెట్లను ప్రవేశపెట్టిన ఒక గొప్ప ఆర్థికవేత్త పిసిసి అధ్యక్షుడిగా ముఖ్యమంత్రిగా గవర్నర్గా ఎనలేని సేవలను అందించి ఆయా పదవులకు వన్నె తీసుకొచ్చిన గొప్ప నేత కీర్తిశేషులు రోసయ్య గారు ఇవాల వారు ఆర్థిక మంత్రిగా పిసిసి అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఇటు ప్రతిపక్షంలో అటు పాలక పక్షంలో ఎనలేని సేవలను అందించి కొత్త తరానికి ఒక స్ఫూర్తిని ఇచ్చి స్ఫూర్తిని నింపిన నాయకుడు ఈ రోజు వారిని కోల్పోవడం కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలోనే ఒక మంచి నేతను కోల్పోయింది వారి లోటును ఎవరు తీర్చలేరు వారి మరణ వార్త విన్న మరుక్షణమే రాహుల్ గాంధీ గారికి శ్రీమతి సోనియా గాంధీ గారికి సమాచారాన్ని చేరవేసి వారి కుటుంబంతో మాట్లాడిచి వారి అంతక్రియలు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా అధికారిక లాంఛనాలతో నిర్వహించడానికి శ్రీమతి సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇందులో భాగంగా రేపు ఉదయం గాంధీ భవన్లో 11 గంటలకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా వారిని సందర్శించుకొని నివాళులు అర్పించడానికి అన్ని ఏర్పాట్లు చేయమని చెప్పి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకందరికీ గాంధీ భవన్ వర్గాలకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది వారికి ఘనమైన నివాళులు అర్పించాల్సిన బాధ్యత తెలుగు వాళ్ళు ఎక్కడున్న ప్రపంచం నలుమూలలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా రోసయ్య గారికి ఘనమైన నివాళులు అర్పించాల్సిన సందర్భం ఈ తెలుగు రాష్ట్రాల నుంచి సేవలను అందించిన నీలం సంజీవరెడ్డి గారు కావచ్చు పివి నరసింహారావు గారు కావచ్చు మరి చెన్నారెడ్డి గారు కావచ్చు అంజయ్య గారు కావచ్చు దామోదరం సంజీవయ్య గారు కావచ్చు జైపాల్ రెడ్డి గారు కావచ్చు వారి సరసన ఆ స్థాయిలో సేవలు అందించింది పెద్దలు రోసయ్య గారు ఈ దేశ రాజకీయాలలో నిర్ణయాలలో కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో తనదైన మార్కును సృష్టించిన నేత రోసయ్య గారు నేను మొట్టమొదటిసారి 2007 లో శాసనమండలి సభ్యుడిగా ఎన్నికైన వచ్చిన సందర్భంగా రోసయ్య గారు ఆర్థిక మంత్రిగా ఉన్నారు ఆ రోజు జలయజ్ఞం మీద కొన్ని అంశాలను నేను ప్రస్తావించిన అదే విధంగా 108 అంబులెన్సులకు సంబంధించిన అంశాలను ప్రస్తావించినప్పుడు
చర్చలు అయిపోయిన తర్వాత నేను బయటికి వస్తే రోసయ్య గారు అట్ నుంచి వెళ్తూ నన్ను దగ్గరికి పిలుచుకొని ఎక్కడ అనేది ఏమి వివరాలు అని అడిగి అప్పటికి రోసయ్య గారికి ఏదైతే చదువుతావో నువ్వు ఏదైతే వివరాలు సేకరిస్తావో వాస్తవాల ప్రాతిపదికన శాసనసభలో చర్చలు చేసినప్పుడు నీ గౌరవం పెరుగుతుంది నీ గుర్తింపు పెరుగుతుంది ఈ ఆంధ్రప్రదేశ్ ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో రాణించాలి అంటే చదువుకొని వచ్చి సభలో చర్చించే వాళ్ళు తగ్గిపోతున్నారు నీలాంటి యువకులు సరైన సమాచారాన్ని తీసుకొచ్చి మీరు లైబ్రరీలో చదువుకొని వచ్చి సభలో చర్చలో పాల్గొను నీకు మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి నేను ఆనాడు కాంగ్రెస్ పార్టీకి శాసనసభలో వ్యతిరేకంగా మాట్లాడిన నన్ను పిలిచి 10 నిమిషాలు నించోని పెద్దాయన సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది ఆ తర్వాత మా కలువకుర్తి ప్రాంతంలో ఎల్దండలో ఒక కార్యక్రమం ఉంటే వారి మాజీ గవర్నర్ అయిన తర్వాత వారు అక్కడికి వచ్చారు ఆ రోజు కూడా నాతో వారు పర్సనల్గా మాట్లాడి నేను ఆ రోజు వారికి గుర్తు చేసిన నేను మొట్టమొదటి శాసనమండలి సభ్యుడై సభలోకి వచ్చిన తొలినాళ్ళలోనే మీరు సూచన చేసింది సార్ మీ సూచన ప్రకారం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏ అంశాలనైనా ప్రస్తావించదలుచుకుంటే ఏ అంశాలనైనా చర్చించదలుచుకుంటే కూలంకషంగా సంబంధిత నిపుణులతోని కూడా అవసరమైతే సలహాలు సూచనలు తీసుకొని చట్టసభలలో మాట్లాడుతున్నాను సార్ అని గుర్తు చేస్తే నాకు బాగా గుర్తుందయ్యా నువ్వు రాణిస్తావు ఇంకా పదును పెట్టు ప్రజలకు పనికొచ్చే విషయాలను చట్టసభలలో ప్రస్తావించు మిగతా సందర్భాలలో రాజకీయ వేదికలు ఉంటాయి రాజకీయ అంశాలు పార్టీ వేదికల మీద ప్రస్తావించవచ్చు కానీ చట్టసభలలో మాత్రం ప్రజల యొక్క సమస్యలను ప్రజలు పడుతున్న కష్టాలను సభలోకి తీసుకొచ్చి ప్రస్తావిస్తే వాటికి ఎక్కువ శాతం పరిష్కారం దొరకడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నువ్వు ఇంకా రాణించు ఇంకా కష్టపడు ఇంకా చదువు నువ్వు అంశాలను ప్రస్తావించని రోసయ్య గారు చెప్పడం జరిగింది నేను పిసీసీ అధ్యక్షుడు అయిన తర్వాత వారి దగ్గరికి వచ్చిన వారిని కలిసిన మీ అనుభవాలను మీ ఆలోచనను మాకు సూచనల ద్వారా ఇస్తే ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఉపయోగపడుతుందంటే వారు ఒక గొప్ప విషయం ప్రస్తావించారు వారు కొంతకాలం పిసీసీ అధ్యక్షుడిగా బాధ్యతను నిర్వహించిన తర్వాత వారి తర్వాత నూతన పిసీసీ అధ్యక్షుని నియమిస్తే నేను గతంలో పిసీసీ అధ్యక్షుని చేసిన కాబట్టి బాధ్యతలు తీసుకోను అని అనుకుంటా మళ్ళీ వారు అధికార ప్రతినిధిగా బాధ్యతను తీసుకొని ప్రజా సమస్యలను ప్రస్తావించి కాంగ్రెస్ పార్టీ గళాన్ని వినిపించిన మనం నిర్వర్తించే బాధ్యత మన వల్ల గౌరవం పెరుగుతుంది నేను ముందు పిసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించిన ఇప్పుడు అధికార ప్రతినిధిగా బాధ్యతలు నిర్వహించను అని నేను తిరస్కరించలేదు నేను అడిగి మళ్ళీ అధికార ప్రతినిధిగా నేను బాధ్యతలు తీసుకొని ప్రజల సమస్యలను ప్రస్తావించిన అని వారు చెప్పడం జరిగింది అంటే వారు మాకు చెప్పిన మాకు ఇచ్చిన సూచన ఏంటంటే హోదాలు అనేటివి ప్రజా సమస్యలను ప్రస్తావించడానికే తప్ప అలంకారప్రాయం కాదు నీ బాధ్యతలను నువ్వు నిర్వహించు తప్పకుండా ప్రజలు గుర్తిస్తారని చెప్పి వారు చెప్పడం జరిగింది అలాంటి సలహాలు సూచనలు ఇచ్చే కురువృద్ధుడు రాజకీయ అనుభవజ్ఞుడు నిబద్ధతతోని ప్రజలకు సేవలు చేసి కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు వన్నె తెచ్చిన రోసయ్య గారు లేకపోవడం అత్యంత బాధాకరం ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన వారి కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని వారిని మనమందరం గౌరవించుకోవాలని వారు అదే సందర్భంలో ఇంకో మాట చెప్పారు నేను చీరాలలోనో లేకపోతే ఇతర ప్రాంతాల నుంచో వచ్చున్నా మా ప్రాంతంలో నాకేమీ లేదు నా స్థిర నివాసం హైదరాబాదు నేను ఇక్కడనే ఉంటాను చనిపోయినాక కూడా ఇక్కడనే ఉంటాను అని చెప్పి వారు బతుకున్నప్పుడు చెప్పినరు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తున్న పివి నరసింహారావు గారికి మర్రి చెన్నారెడ్డి గారికి
జైపాల్ రెడ్డి గారికి ఏ విధంగా అయితే అంజయ్య గారికి మాజీ ముఖ్యమంత్రులకు ఎంటి రామారావు గారితో సహా మాజీ ముఖ్యమంత్రులకు ప్రధానమైన నాయకులు హైదరాబాద్లో స్థలాన్ని కేటాయించి స్మృతివనాన్ని ఏ విధంగా అయితే నిర్మించినో రోసయ్య గారికి కూడా పార్టీలకు ప్రాంతాలకు అతీతంగా హైదరాబాద్ నడిబొడ్డున స్థలాన్ని కేటాయించి ఒక అద్భుతమైన స్మృతివనాన్ని నిర్మించాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ పక్షాన రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నుంచి ఒక పాజిటివ్ అప్రోచ్ ఉంటది అని చెప్పి మేము భావిస్తున్నాము. ఎందుకంటే రోసయ్య గారు ఏ వివాదాలకు తావు లేకుండా 50 సంవత్సరాలు సుదీర్ఘమైన సేవలను అందించినారు. వారు 16 సార్లు ప్రవేశపెట్టిన బడ్జెట్లో అత్యధికంగా జలయజ్ఞానికి నిధులను కేటాయించడం జరిగింది. ఆ జలయజ్ఞంలో అత్యధికంగా నిధులు తెలంగాణ రాష్ట్రానికే వచ్చినాయి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నిర్మిస్తున్న ప్రాణహిత చేవెళ్ళ కావచ్చు, కల్వకుర్తి కావచ్చు, ఇలాంటి ప్రధానమైన ప్రాజెక్టులకు సాగునీటి రంగంలో అత్యధికంగా నిధులు రావడము ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు, లేకపోతే అంతర్జాతీయ ఎయిర్పోర్టు కావచ్చు, హైదరాబాద్ నగర విస్తరణకు నిధుల కేటాయింపులు రోసయ్య గారు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు అత్యధికంగా తెలంగాణ ప్రాంతానికి నిధుల కేటాయింపు జరిగింది. గతంలో ఏమైనా అన్యాయం జరుగుంటే కూడా వారు ఆర్థిక మంత్రిగా సరిదిద్దే ప్రయత్నం చేసిండ్రు. నా కొడంగల్ నియోజకవర్గానికి తాగునీటి సమస్య ఉంటే వారు కోయిల్సాగర్ నుంచి 350 కోట్ల రూపాయలతోటి 7 మండలాలకు తాగునీటిని ఇవ్వడానికి కోయిల్సాగర్ నుంచి శాశ్వతంగా కొడంగల్ నియోజకవర్గం నారాయణపేటలో 2 మండలాలకు తాగునీటి సమస్య ఉందని నేను వారికి శాసనసభ్యుడిగా ప్రతిపక్ష శాసనసభ్యుడిగా గుర్తు చేస్తే తక్షణమే వారు ఆదేశాలు ఇచ్చి ముఖ్యమంత్రిగా నా ప్రాంతానికి నిధులను కేటాయించండు. ఇదే కాదు, నారాయణపేట కొడంగల్ ప్రాంతం అత్యంత ఎత్తు ప్రాంతం, ఈ ప్రాంతానికి సాగునీటి సమస్య ఉన్నది, కరువుతో అల్లాడుతున్నది అని అంటే నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి ఆనాడు మొత్తం సర్వే చేసి రిపోర్ట్లను సబ్మిట్ చేయడానికి కూడా ఆనాడు రోసయ్య గారు ముఖ్యమంత్రిగా ఉండే సంతకం పెట్టినరు. వారి ఆదేశాలతోనే ఆ తర్వాత సర్వేలు పూర్తి చేసుకొని 69 జీవో ద్వారా 1500 కోట్ల రూపాయలు 107,000 ఎకరాలకు నారాయణపేట కొడంగల్ నియోజకవర్గానికి నికర జలాలు 8 టీఎంసీలను కేటాయించి 2014 జీవో వచ్చిందంటే దానికి పునాది పడ్డది రోసయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే. అదేవిధంగా జైపాల్ రెడ్డి గారికి ఏ విధంగా అయితే స్మృతివనం తెలంగాణ హైదరాబాదులో నిర్మించినమో రోసయ్య గారికి కూడా అలాంటి స్మృతివనాన్ని నిర్మించాల్సిందిగా ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ పక్షాన కూడా అన్ని రకాలుగా ఆ కుటుంబానికి అండగా నిలబడతాం. స్మృతివన నిర్మాణంలో మా వైపు సహకారం ఉంటుంది. మరొక్కసారి రోసయ్య గారి ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతిని కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలియజేస్తున్నాం. రేపు ఉదయం 11 గంటలకు గాంధీ భవన్లో రోసయ్య గారి భౌతిక కాయాన్ని కాంగ్రెస్ పార్టీ అభిమానులకు శ్రేణులకు అందరికీ కూడా సందర్శనార్థం గాంధీ భవన్కు తీసుకెళ్తున్నాం. కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా చివరి చూపు రోసయ్య గారిని అక్కడ సందర్శించుకోవాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.